హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూహ్య మామ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అటుకులతో ఉప్మా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం నేను అటుకులను తీసుకొని ఒకసారి వాటర్లో వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసి వాటిని గట్టిగా పిండుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. వాటిని ఏమీ ఉండకుండా గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు మనం దీని పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనం పల్లీలు యాడ్ చేసుకోవాలండి. మీకు ఈ ప్లేస్లో మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసుకున్నా సరే మనకి టేస్టీగానే ఉంటుంది. నేనైతే పల్లీలు తీసుకున్నాను. దీంట్లో మనం పోపు దినుసులు అండి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపిన పోపులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం దీంట్లో ఆనియన్ కూడా, ఒక ఆనియన్ కట్ చేసి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది స్పైసీనెస్ ఎవరికి ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా మనం మన స్పైసీనెస్కి తగ్గట్టుగా మనం రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలండి. మనం ఈ 2 యాడ్ చేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన పిల్లలు పుట్టిగా నార్మల్గా అటుకుళ్ళు పెట్టి తినమంటే తినరు కదండి, అలా తినని పిల్లల కోసం మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. ఇది అన్హెల్దీ ఫుడ్ కాదు, హెల్దీ ఫుడ్డే. సో మన పిల్లలకైతే మనం దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇవి చక్కగా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు వచ్చేసి ఫ్రై అవ్వకపోతే మనకి టేస్టీగా ఉండవు. సో బాగా పల్లీలు కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లో మనము కొంచెం చిటికెడంతా పసుపు యాడ్ చేసుకుందామండి. ఈ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, సాల్ట్ కూడా మనం ఈ పోపులోనే యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. మనకి బాగా ఫ్రై అనిపిస్తుంది కదండి. ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయ్యింది, మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా మనకి బాగా వేగాయి. ఈ విధంగా మనం బాగా వేగేంత వరకు కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి అటుకులను కూడా దీన్ని యాడ్ చేయాలి. చూసారు కదండి, అస్సలు వాటర్ ఏమీ లేకుండా, తడి లేకుండా గట్టిగా మనం స్ట్రైన్ చేసుకున్నటువంటి అటుకులను దీంట్లో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆల్రెడీ నా ఛానల్లో అటుకులతో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అవి కూడా చూడండి. అటుకులతో మిక్స్చర్ చాలా బాగుంటుందండి. అది కూడా మనకి ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది. ఆల్రెడీ నేనైతే ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను, మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మన పిల్లలకి మార్నింగ్ స్కూల్కి టైం అయిపోతుంది అనేటప్పుడు ఇలా ఈజీగా మనం ఈ అటుకులతో ఈ విధంగా ఉప్మా చేసి పెట్టేయచ్చు. దీన్ని ఆలూ పావు అని కూడా అంటారండి. ఈ అటుకులతో ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చూస్తుంటేనే మనకి చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. స్పైసీగా, మరీ ఎక్కువ స్పైసీనెస్ వేయకుండా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చూసారు కదండి ఎంత ఈజీగా మనం చేసేసామో. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చక్కగా పిల్లలందరికీ కూడా ఎంతో హెల్దీగా మనం ఒక బ్రేక్ఫాస్ట్ని పెట్టిన వాళ్ళు అవుతామండి. ఎర్లీ మార్నింగ్ బయట బ్రేక్ఫాస్ట్లు అయితే పిల్లలకి ప్రిఫర్ చేయొద్దు. మన ఇంట్లో ఈజీగా మనమే ప్రిపేర్ చేసి ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్లు పెడితే వాళ్ళు హెల్దీగా ఉంటారండి. బయట బ్రేక్ఫాస్ట్ అనేది అవాయిడ్ చేయండి మన పిల్లలకి. ఇంట్లో మీ చేతులతో మీరే స్వయంగా ఈ విధంగా ఏమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చూసారు కదండి, ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో నోరేధించే మనకి అటుకుల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని వేడివేడిగా తినచ్చు, చల్లారిన తర్వాత కూడా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఏ విధంగానే సరే మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇష్టపడే పిల్లలు దీంట్లో ఆవకాయ వేసుకొని కూడా తింటారు చాలా వరకు, అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అనూహ్య మామ్స్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.